కొడాలని అయ్యన పాత్రుడు. సరే, ఇది ఒక సరే, ఈ న్యాయవాదుల సంబంధించి అంటే రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడుతున్నారని భువనేశ్వర్ గారు మాట్లాడిన దానికి కొడాల నాని గారు దానికి కౌంటర్ ఇచ్చారు. ఒకసారి మాట్లాడండి, బైట్ ప్లే చేయండి. మొన్న మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జు ఏసీ దోమలు కొడుతున్నాయి బాబు, దోమలు కొట్టగా లేకపోతే రంభ వరసి వచ్చి కన్ను కొడతారని దీనికి ఎవడికైనా అయ్యే కొడతాయి. ఈ దోమల మీద దండయాత్ర చేసాడు కదా, అవన్నీ పగబట్టి ఉంటాయి. ఒక కత్తి అడుకుని దోమల కోసం తిరిగాడు, అక్కడ చాకు లేదా దాన్ని పెట్టి పొడిచే పోయేది కదా దోమల్ని. అది అంటే ఎప్పుడైనా కానీ ఒక మనిషికి పాపభీతి అనేది ఉండిద్ది. ఆయన ఆ వయసులో ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు ఎవరైనా కానీ జనరల్గా దాన్ని కాంట్రవర్సీ తీసుకురారు. కానీ కొడాల నాని ఆయన జైల్లో ఉన్నా కానీ వదిలిపెట్టట్లా. సరే, దోమలు ఉన్నాయి, దోమలు ఏదో కొట్టకుండా ఎట్లా ఉంటాయని చెప్పడం తప్పులేదు. రంభా ఊర్వశి మేనకా వచ్చి చంద్రబాబు నాయుడు గారు కన్ను కొడతాయా అని అడుగుతున్నారు. రాజమండ్రి జైల్లోకి రంభా ఊర్వశి మేనకా వస్తాయా? బయట ఉంటే మాత్రం వస్తాయా? అంటే ఆ అంశాన్ని కించపరచటంగా ఆయన అవమానించటంగా మాట్లాడటం, ఇది ఏ సందర్భంలోనూ ఏ సమయంలోనూ కూడా మంచిది కాదు. ఎప్పుడు కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు. కాలం ఎప్పుడప్పుడు మనకు వ్యతిరేకంగా కూడా ప్రయాణం చేసింది. ఎప్పుడు మనం అనుకున్నట్లుగా మనం ఉన్నాం, పరిస్థితులు ప్రతి ఒక్కరికి రివర్స్ అవుతూ ఉంటాయి. అందుకని అలా అగౌరవపరచడం మంచిది కాదు.